చంద్రబాబు సీటుకు బాలయ్య ఎర్త్. గతంలో చాలాసార్లు బాలకృష్ణ అభిమానులు జై బాలయ్య, సీఎం బాలయ్య అంటూ నినాదాలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వాత చంద్రబాబు బాలయ్యకు క్లాస్ పీకేర్ అన్న వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో అభిమానులు ఇచ్చిన నినాదాలు గుర్తుకు వచ్చాయో, వారి ముచ్చట ఒక్కసారైనా తీరుద్దామనుకున్నారో తెలియదు గాని, బావ ఊళ్ళో లేని సమయం చూసి బాలయ్య సీఎం కుర్చీ ఎక్కేశారు. ఎంచక్క సీఎం సీటులో కూర్చుని మంత్రులు అధికారులతో ముచ్చట్లు పెట్టేశారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే, సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో లేరు. ఆయన తనయుడు మంత్రి లోకేష్ కూడా దావోస్లోనే ఉన్నారు. ఇద్దరూ రాష్ట్రంలో లేని వేళ చూసి చంద్రబాబు బావమరిది హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బావ సీటుకు ఎసరు పెట్టారు. సీఎం సీటులో కూర్చున్నారు, సమీక్షలు నిర్వహించారు. సీఎం లేని వేళ ఆయన బావమరిది ఓ ఎమ్మెల్యే ఆయన సీట్లో ఎలా కూర్చుంటారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం క్యాంప్ ఆఫీసులో ఎలా సమీక్షలు నిర్వహిస్తారని కొందరు తప్పుపడుతున్నారు. సీఎంకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని బాలయ్యపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం కుర్చీ బావా బావమరుదుల ఆస్తి కాదని వారు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం లేని వేళ ఆయన ఛాంబర్లోకి ప్రవేశించడం, అధికారికంగా హిందూపురం అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బాలయ్య నిర్వాహకంపై అధికార పార్టీ సమాధానం చెప్పాలని అంటున్నారు. కానీ కొందరు మాత్రం దేశంలో సీఎం చంద్రబాబు లేని వేళ ఆయన బావమరిది బాలయ్య తన మనసులో కోరిక తీర్చుకున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉందని, ఆ కోరికను ఇలా తీర్చుకున్నారని షటర్లు వేస్తున్నారు. అయితే ఉదయం సీఎం సీట్లో కూర్చున్న బాలయ్య ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో, మధ్యాహ్నం జరిగిన సమీక్షలో మాత్రం పక్క సీట్లో కూర్చుని అధికారులతో మాట్లాడారు. మొత్తానికి అధికారం అనేది ఒక కుటుంబ వ్యవహారంగా మారడంపై విమర్శలు